ఆ తర్వాత ఏడో స్థానం కుబేరుడు. ఏడో స్థానమే కదా ఇప్పుడు, కుబేరుడిని ఏడో స్థానం, చాలా ఇంపార్టెంట్ స్థానం. మీకు తెలుసు ఇవన్నీ ఒక్కెత్తైతే ఆయనది ఒక్కటి. ఈ కుబేరుడికి వచ్చేటప్పటికి ధన మూలమిదం జగత్తు, లేదా ధనం లేకపోతే పీఠ వేయరు మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈ కుబేరుడు చాలా అతి ముఖ్యమైనటువంటి వాడు అష్టదిక్ పాలకుల్లో. ఎందుకంటే అష్ట నిధుల్లో అతనికి నవనిధులు, శంఖ నిధులు అనేటువంటి కొన్ని నిధులు ఉన్నాయండి. అది శివుడి ప్రసాదితంగా వచ్చాయి. శివుడు ఇచ్చాడు కుబేరుడికి కొన్ని నిధులు. మరి లక్ష్మీదేవి దగ్గర ఉంటుందంటే అది చెంచల లక్ష్మీదేవి, చెంచల స్వభావం ఉండేటువంటి లక్ష్మీదేవి. మనకు లక్ష్మీ మహాలక్ష్మి అనుగ్రహం వల్ల ఉంటుంది. స్థిరమైన లక్ష్మీదేవి కలగాలంటే కుబేరుడు అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే మీరు పురాణాలు చూసే ఉంటారు, కృతయుగం ప్రారంభంలో కలియుగంలో వెంకటేశ్వర స్వామి అప్పు తీసుకున్నాడు, ప్రామిసరీ నోట్ నాటిచ్చాడు కుబేరుడు. ఇప్పటి కాలంలో కూడా ప్రామిసరీ నోట్ను, స్టాంపు కాగితం మీద సంతకాలు పెట్టుకోను, డబ్బులు చలామణి జరుగుతూ ఉన్నాయి ఇప్పటి కాలంలో కూడా. ధనం అంటే బంగారం కానీ వెండి కానీ కాస్ట్లీ వస్తువులు ఏదైతే అది అది అధిష్టాన దేవుడు కుబేరుడు అనుకోండి. కాస్ట్లీ వస్తువు ఏది ఉన్నా కానీ, కాస్ట్లీ వస్తువు అంటే కార్లు కావని, ప్లాటినం కానీ, లగ్జరీ లగ్జరీ లైఫ్కి సంబంధించిన వస్తువులు ఏవైనా కానీ కుబేరుడు. ఈయన హంస వాహనం అంటే హంస వాహనంలో ఏంటంటేనండి, మరి ఈయన విశిష్టత ఏంది, హంస వాహనమే అందరికి అన్నన్ని వాహనాలను ఈయనకు హంస వాహనం ఇచ్చారు ఏంటంటే, రాజహంస రాజుగారు ఎక్కడ కూర్చుంటాడు, రాజహంస తెల్లటి హంస వాహనం మీద కూర్చుంటాడు. హంస ఏం చేస్తుందండి, ఎవరికి డబ్బులు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు, హంసకి గుణం ఉంది కొంత, పాలు నీళ్లు చేసే వేరు చేసే గుణం ఉంటుంది. ఇవి పాల నీళ్ళు అనేది మంచి చెడు. అట్లానే కుబేరుడికి కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక అంశం. కుబేరుడు అనుగ్రహం ఉండడం వల్ల పెళ్లిలో మనకు జరిగే ప్రతి ఒక్కరు కూడా చేసే పని ఏంటంటే, పెళ్లికి ముందర అప్పు చేయటం. అప్పు చేయకపోతే పెళ్లి చేయలేరు. వాళ్ళ లక్షల్లో అప్పులు చేస్తే కానీ పెళ్లి జరగదు. కొంతమంది అప్పు చేయకుండా సంపన్నులు ఉన్నారు, కోట్ల రూపాయలు పెట్టి వివాహం చేసేవాళ్ళు వాళ్ళు. అంటే అంతటి దేవతాస్వరూపమైన వెంకటేశ్వర స్వామికి అప్పు తీసుకుంటే దాన్ని పెళ్లి జరగలేదు. అంటే కుబేరుడు యొక్క ప్రాముఖ్యత. అంటే కలియుగంలో ఆల్రెడీ చెప్పేశాడు విష్ణుమూర్తే, నాయనలారా మీరు అప్పు చేస్తే తప్ప పెళ్లి చేయలేరు అని చెప్పి. ఒక ఇంటివాడు కావాలి అంటే గృహప్రవేశానికి కూడా అప్పు చేయాల్సిందే. అంటే గృహప్రవేశం చేయాలన్నా వాళ్ళు లోన్ పెట్టుకోవాలిగా, అంత డబ్బులు వాడి దగ్గర ఉండవుగా, లోన్ పెట్టుకుంటే కాబట్టి ఈఎంఐలో ఏదో చేసుకుంటూ ఉంటాడు. అంటే డబ్బుకున్న విలువ కలియుగంలో ప్రపంచంలో అది లేకపోతే జీవనమే లేదు. అసలు కనీసం ఒక స్టెప్ ముందర కూడా వెళ్ళాం మనం. అటువంటి డబ్బుకున్న ప్రాముఖ్యత అధిష్టాన దేవుడు కుబేరుడు. కాబట్టి ఈ కుబేరుడు ప్రాముఖ్యంగా మనం ఎప్పుడు పూజ చేస్తామంటే అక్షయ తృతీయ రోజు, ధనత్రయోదశి రోజు చేస్తాం పూజలు కుబేరుడికి. ఎందుకంటే ప్రాముఖ్యంగా లక్ష్మీ కుబేర వ్రతాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రెండు రోజులు చేయడానికి ప్రాముఖ్యత ఉంది. ఆయనకి గారెల నైవేద్యం చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం. ఓకే, తర్వాత కుబేరుడు అత్యంత సంపన్న దేశం అమెరికా. అత్యంత బిడ్డ దేశాలు కూడా ఉన్నాయండి. అంటే సంపన్న దేశం ఎందుకు చూసుకుంటున్నామని కారణం అంటే, మనం ఒకళ్ళ మీద ఆధారపడుతూ జీవనం చేస్తున్నాం కలియుగంలో. అంటే మన అగ్రరాజ్యంగా అమెరికా ఉంటుంది, ఇటు పక్క నుంచి రష్యా కూడా అంత అగ్రస్థానంలోనే ఉంది, మధ్య దేశాలు కొన్ని ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు చెప్పుకోవాలంటే, ఆర్థిక లావాదేవీలన్నీ కుబేరుడి వల్ల జరుగుతాయి కాబట్టి ఆర్థిక పరిపుష్టత ఉండాలంటే కుబేరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే కుబేరుడు ఉంటే మళ్ళీ పెళ్లిలో చూసుకున్నట్టయితే పంచపాలిక దేవతలు అని అంటాం. కుబేరుడు యొక్క అనుగ్రహం ఉంటేనే వచ్చిన వాళ్ళకి లగ్జరీ లైఫ్, మీరు ఏదైతే ఉన్నారో, ఏసీలు కావాలన్నా, ఫ్యాన్లు కావాలన్నా, కూర్చోడానికి కుర్చీలు కావాలన్నా, పెళ్లి జరగాలన్నా, మండపం వేయాలన్నా, అన్నిటికీ కూడా కుబేరుడు అనుగ్రహం ఉంటే ధనప్రాప్తి ఉంటుంది. కాబట్టి కుబేరుడు అత్యంత విలువైనటువంటి దిక్పాలకుల్లో ఆయనకు ఇటువంటి ప్రాముఖ్యం. అయితే ఇక్కడ ఇంకో విషయం చూడండి, కుబేరుడికి ఎదురుగా యమధర్మరాజు ఉంటాడు దక్షిణ దిశలో. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవతల్లో కూడా, అరే ధర్మబద్ధంగా సంపాదించండి, అధర్మబద్ధంగా సంపాదించకూడదు అని దేవతడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే అన్యార్జితంగా సంపాదించినట్టయితే నీళ్ళల్లోనో బూడిదల్లోనో దీనిలో పాలవుతుంది అని. అంటే యమధర్మరాజు చూస్తుంటాడు సంపాదన ఎట్లా ఉంది వీడికి అని. ఎదురుగా దక్షిణ దిశలో ఉంటాడు కదా, ఎదురుగా సంపాదన చూడాలిగా, ధర్మబద్ధంగా వచ్చిందా అన్యాయబద్ధంగా వచ్చిందా అనేది, అధర్మబద్ధంగా
అందుకని ఎదురుగా ఉంటాడు, చిట్టా రాయడానికి రెడీగా ఉన్నాడు, ఈడు న్యాయంగా సంపాదించాడు రూపాయిని. కాబట్టి దేవక గుణాల్లో చాలా విశేషంగా ఆ మహర్షులు కానీ ఆ దేవతలు కానీ నిజంగా ఒక నమస్కారం చేయాలి. ఇంత ఇంత విధమైనటువంటి అష్టదిక్పాలు ఎట్లా అమర్చి దాని లాభాలు నష్టాలు ఎదురు ఎదురుగా ఎట్లా పెట్టి చూపించారు అనేటువంటిది.